नमस्ते తెలంగాణ నా వార్తల ఆస్టాండ్కి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. గ్రేటర్ ఎన్నికలల్ల మన పార్టీ గెలిచడు ఖాయమైపోయింది. ఏదో కాంగ్రెస్ వాళ్ళు మొక్కమాటానికి పోటీ గిట్ల చేస్తున్నారు. వాళ్ళు పోటీ చేసినా సరే నామినేషన్లు వేసినాకైనా వాళ్ళు కారెక్కడైతే ఖాయం. కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు ఎవరిని నిలబెట్టినా వాళ్ళు మన క్యాండిడేట్లే. బయట ఎంతసేపు ఆవేశపడుతున్నారో మనం కూడా చూద్దాం. ఇక దానం నాగేందర్ నన్ను గిట్ల పంచలు ఒడగొడుతున్నాను అంటున్నాడు. మొన్నటిదాకా మన పార్టీలో చేరేటందుకు నాతోనే మాట్లాడే, ఇప్పుడు వద్దన్నాక ఏదేదో మాట్లాడుతున్నాడు. నా పంచ ఓడగొట్టుడంటే ఈయన తరమైతది ఆయందే. అసలు నేను పంచగట్ట నాటికే దానం పుట్టను కొడుక పుట్టలే. కాంగ్రెస్ చిత్తగా ఓడించినాక ఎవరిది ఏం ఓడుతుందో తెలిపోతుంది. గా డీటెయిల్స్ గిట్లా చూసే ముంగట ఒక్క పాలు హెడ్లైన్స్ గిట్లా చదువుతా. ఉద్యమ యోధుడు ఆయన నా పైన దానం విసురుతున్నాడు. రాజకీయంగా విమర్శించక నా పంచ పైన కన్నేసిండు. మనల్ని తిట్టిన వాళ్ళు రేపు కారు ఎక్కుతారు. అందరినీ చర్చుకుంటున్నాక కాంగ్రెస్ లో ఎవరు మిగులుతారు. లోక కళ్యాణం కోసమే కేసీఆర్ అన్న యజ్ఞము, దాని మీద తప్పుడు కోతలు కోయడం దుర్మార్గం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గెలుపు అయితే మనదే. ఎన్నికల షెడ్యూల్ రాక మొదలే మనం ప్రచారం గిట్ల మొదలు పెట్టినాం. ప్రతిపక్షాలు ఇంకా సర్దుకునేదే లేదు. మొన్నటిదాకా ఒక ఆయన కారెక్కేటందుకు నాకు రోజు ఫోన్ గిట్ల చేసి లిఫ్ట్ అడిగిండు. ఆయన ఏషాలు గిట్ల నచ్చక కేసీఆర్ అన్న వద్దంటే గా కోపం నా మీద గిట్ల చూపిస్తున్నాడు. ఆయన నా పంచ ఓడగొడతాననే పంచలు గిట్ల ఇసురుతున్నాడు. నా పంచ అంతా ఈజీగా ఓడుతుంది ఆయనే. ఆయనకు మళ్ళా నేనేం ఓడగొట్టాలా? గో నాయనా, నన్ను చేర్చుకోవడానికి నువ్వు గిట్లా ఫోన్ చేస్తేనే నేను వచ్చినా. మీ కారు మా ఇంటి ముంగట ఆగిందా లేకుంటే నేనే మీ ఇంటికొచ్చి బతిమిలాడినానా? నన్ను బలవంతం చేస్తే నచ్చక రానన్నా. కాంగ్రెస్ లో ఉంటే మా పిసిసి చీఫ్ ప్రెసిడెంట్ కాడికెళ్ళి పాత పిసిసి చీఫ్ పొన్నాల దాకా అందరినీ తిట్టచ్చు. మీ పార్టీలోకి వస్తే నన్ను తిట్టనిస్తారా? ఒక్కసారి మీ కారు ఎక్కినాక నోరు గిట్ల మూసుకొని కూకోవాలంట, అది నా వల్ల అవుతుందా? ఇక నేను రావట్లేనని మీ పార్టీ వాళ్ళు నా అనుకున్న నా మనుషులకు లైన్ గిట్ల వేస్తుంటే నాకు కోపం రాదా? గందుకనే ఫ్లో లో పంచలు ఓడగొడతానని అన్న. అరే తప్పేంది, గా పవన్ కళ్యాణ్ అంటే పడతారు, తోటి తెలంగాణ నేనంటే పడరా ఆయంది. అరే మళ్ళా గట్లనే మాట్లాడేంద్రవై, ప్రతిపక్ష పార్టీలో ఓడిపోయిన ఆయనవు నీకే అంతుంటే ఇక ఓమ్ని నాకెంతుండాలా? నన్ను తిట్టింది గాక మా అల్లుడిని కొడుక తిడతావా? పోటీ చేసేటందుకు గల్లీ గల్లీ తిరుగుతున్నానా? నా సంగతి నీకు తెలియదు బిడ్డ, ఏమనుకున్నావు? చూపిస్తున్నంటే మళ్ళా దర్చుకుంటావు. నీ లొట్ట పీసు ఏమనుకున్నావు? అరే ఇవ్వాలేవాలేందో ప్రజలకు తెలుసు, మా వాళ్ళని అందరినీ చేర్చుకుంటున్నారు. నేను చేరదామని అనుకుంటే నాకు మాత్రం పుల్ల పెట్టి బయటకు పంపిర్రు. మీరు చేసిన పనికి కాంగ్రెస్ లోనే ఉంటానని మా హైకమాండ్ ని బతిమలాడుకుంటా ఉన్నా. ఏ నమస్తే మామా, దానం గట్లేనా అంటాడు. ఆయన దప్పించుకున్నానని చెప్పి అనుకుంటున్నాడు, మనమే దప్పించిన సంగతి తెలుస్తలే. ఆయన పంచలోడగొడతామంటే ఊకుంటాం ఆయందే. నేను బాగానే తిట్టిన మామా, మా మామ జోలికి గిట్లా వస్తే పైజమా ధరుస్తుందని చెప్పిన. ఎక్కువ తక్కువ మాట్లాడితే జీన్స్ ప్యాంట్ అయినా సరే వేసుకునేదానికి పనికి రాకుండా చేస్తామని ఇజ్జత్ తీసిన. ఏ నువ్వేం టెన్షన్ వరకు మామా, ఆయన ఏదో కాంగ్రెస్ లో ఉండే జిహెచ్ఎంసీ ఎన్నికలల్లా ఇరగదీస్తామను అనుకుంటున్నారు. వాళ్ళు టికెట్లు ఇచ్చుకుంటా పోతే మనం బీఫరాలు చింపుకుంటా పోదాం. బేఫికర్ మామూలు కలిసి మా పార్టీ పరువును గిట్లా చెప్తున్నారు. మీ సంగతి గిట్లా చూస్తా ఉంటే తెలంగాణ భవన్ లో పెద్ద .com కంపెనీ గిట్లా పెట్టినట్టున్నది. మళ్ళా మా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ గుర్క చేర్చుకుంటున్నట్ట కదా. ఎంత మంచోడుండేరా బాబు పిల్లగాడు, నిద్ర లేపినా గాని సోనియామ్మని కలవరించేది. మీరు ఏం మంత్రం వేసినారో ఏమోరా నాయన, కార్యక్తో అంటున్నాడంట. ఇంకెంత మందిని తీసుకుపోతారా బాబు? ఆపరేషన్ ఆకర్ష పథకం ఏందిరా నాయనా? ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే పథకం గిట్ల పెట్టురా నాయన అంటే మా వెనక మరబడి మమ్ములు గిట్ల ముంచుతున్నారు. ఇంతకైనా అన్యాయం అయితే ఎట్లారా బాబు? ఆపరేషన్ ఆకర్ష కాదు, ఆపరేషన్ అభివృద్ధి. మా కేసీఆర్ అన్న 18 నెలలకే మంచి అభివృద్ధిని గిట్ల చూపించిండు. దాన్ని చూసే అంతా వస్తున్నారు. ఆయన మీ పార్టీలో ఏమున్నదే, మీ అధిష్టానంలో ఉన్న జైలు గిట్ల పోతున్నారు.
అనే మీడియాలో వస్తున్నది. ఇక మీరు కొడుక మా పార్టీలోకి రారే, కావాలంటే మా కేసీఆర్ అన్నతోనే నేను మాట్లాడతా. ఎప్పుడు వస్తా? అది మీరు పోటీ పడి మా పార్టీని ఖాళీ చేస్తున్నారా బాబు? ఎన్నికల ముంగటి వీళ్ళంతా మళ్ళా మా పార్టీలోకి వచ్చి చేస్తారు? గప్పుడు చూడరా నాయన, ఎంత మంది కానీ టికెట్లు ఇస్తారా బాబు? మరీ ఎక్కువ మందిని గిట్లా చేర్చుకోకుర్రి. కారులు గిట్లా టైట్ అయి టైర్లు పగులుతాయి, గా తర్వాత మీరే ఇబ్బందులు పడతారా బాబు? గట్లా చేసే మేము ఆగమైనాం, చెడిపోయిన వాళ్ళ మా తింటే బాగుపడతారా బాబు? ఇనకుంటే నీ అమ్మ చెడిపోతారు, గదైతే ఫైనల్. ఏ ముందు మొత్తం మీ పార్టీని ఖాళీ చేసినాక వాటి గురించి ఆలోచన చేస్తాం. ఇక ఇప్పుడైతే ఒక బ్రేక్ గిట్లా తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా ఇష్టం. టీడీపీ కాంగ్రెస్ పార్టీలలో ఎవరు ఉండేటట్లు లేదు. ఓడిపోయిన పార్టీ అంటే చిల్లుబడ్డ బోటు లాంటిది. గంతకనే మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. బంగారు తెలంగాణ గిట్ల చూడాలంటే బంగారం లాంటి పార్టీలకు రావాలి. గా ఇత్తడే ఎన్మరేకల పార్టీలలో ఏముంటది లొట్టపీసా? నేను బయట నుంచి చాలా చూస్తున్నటువంటి విషయం. నేను హుందాగా ఉంటాను కాబట్టి అందరూ చెడిపోయాక స్పందిస్తాను. పైగా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు తప్పకుండా మాట్లాడతాననేటువంటి పరిస్థితి మీకు తెలియంది కాదు. ఈ విధంగా అనైతికంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చర్చుకోవడం అనేది న్యాయ విరుద్ధమైనది. చివరకు నా నియోజకవర్గంలో కూడా మా వాళ్ళని చర్చుకున్నారంటే మీరు ఏమిస్తామంటున్నారేమిటో నాకైతే తెలియడం లేదు. అయినా ఒక ప్రజాస్వామ్యవాదిగా ఈ విషయంలో మీ చర్యలు నేను ఖండిస్తున్నాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ప్రజలు చూస్తూ ఉన్నారనేటువంటి విషయం మీకు నేను చెప్పక తప్పడం లేదు. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు, మీ టిఆర్ఎస్ వాళ్ళు చాలా ఎక్కువగా చేస్తున్నారు. మా పార్టీ వాళ్ళు ఎక్కడ కనిపించినా కామెడీ చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు. వాళ్ళందరి మీద మేము నిర్భయ కేసు పెడతాం. నన్ను మా పార్టీ సీనియర్ లీడర్లను కూడా ఎగతాళి చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తున్నాను. చట్టానికి కళ్ళు లేవని తెలుసు, కానీ మీరు వచ్చాక చట్టం మొత్తం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయిపోయింది. ఒక మాట, మీరు కంట్రోల్ చేసి అందరి మీద నిర్భయ కేసు పెడతారా, లేదంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కి నన్నే కంప్లైంట్ చేయమంటారా? చెప్పండి. ఎవరైనా సరే చట్టం తన పని తాను గిట్లా తీసుకోబోతుంది. ఎప్పుడైనా చట్టం అలసిపోయినప్పుడు నేను హెల్ప్ చేస్తాను అంతే. కానీ న్యాయంలో ఎసుంటి ప్రాబ్లం గిట్లా ఉండదు. శాంతి భద్రతల మీద ఇప్పటికే మాకు అవార్డులు కొడుకు వస్తున్నాయి. గంతగనం తెలియదా? ఏం అవార్డులు వచ్చినాయి సారు? మీ పార్టీ వాళ్ళు మా ప్రజల గురించి ఏమన్నా ఆలోచిస్తుండ్రా? లేకుంటే ఎప్పుడు చూసినా పక్క పార్టీలను ముంచుడు సంగతి ఆలోచిస్తుండ్రా? ఇదైతే ముందు చెప్పండ్రి, జనం తాకి తందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. రేట్లు గిట్ల పెరిగినాయి. పండించిన పంటను దళారులు దోసుకుంటుండ్రు. మీరు చూస్తే ఓవల్ని కారెక్కించుకుందామా అని ఆలోచిస్తుండ్రు కదా. ఈ మాట ప్రతిపక్షాలే అంటున్నవి. ఇప్పుడన్నా కొద్దిగా పని చేయుండ్రి దొరా. ఏదో కొద్దిగా బాగా పనిచేసిండ్రనే వరంగల్ వాళ్ళు మీకు ఓటేసిండ్రు. ఇక దాన్ని చూసుకొని అంత మంచిగా ఉంది అనుకుంటే ఏమైతుందో నా నోటితో నేనైతే చెప్పలేను సారు. ఏంది తారక, నీకు ఎప్పుడు కోపం వస్తుందే? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నాం కదా, నీకు ఇల్లు వస్తుందే, కోడలు పిల్లలు వస్తుంది, ఇంకేం కావాలా? కరెంటు రెప్పగొట్టినంత సేపు ఇప్పుడు పోతున్నది, గానీ మార్చి తర్వాత అది కొడుకోబోదు. పెన్షన్లు ఇస్తూనే ఉన్నాం. అభివృద్ధి 12% పైన ఉన్నది. కావాలంటే పుస్తకం గిట్లా పంపుతా, ఒక్క పాలు చదువుకో. నా సొంటి చదువురాని వాళ్ళకు పుస్తకాలు గిట్లా పంపుతావు? పేపర్లు రాసుకుంటేందుకు మంచిగానే ఉంటది సారు. రైతులకు ధర బాగా వచ్చిందని ముందుకెళ్ళినట్ట రాష్ట్రము బాగుపడినట్ట. సర్కార్ కొలువులు లక్షన్నర వేసినారు. ఇక మీరిచ్చే పెన్షన్ల ముచ్చట ఒక నెల మంచిగానే వస్తావి, తర్వాత మళ్ళా రానరంటారు. ఈ నెల అయితే పెన్షన్ ఇంతవరకు రాకనే పాయే. నువ్వేమో ఈడ కూసుని కామెడీలు చేస్తావు సారు. డెవలప్మెంట్ లెక్కల గురించే నాకే సక్కగా తెలియదు. జిడిపి చాలా మంచిగున్నదట. కొత్త కొత్త కంపెనీలు గిట్లా తీసుకొస్తున్నాం. నిన్ననే గూగుల్ పిచ్చే కొడుకు వచ్చిండు. ఆయన ఇక్కడ కొత్త బ్రాంచ్ గిట్లా పెడతానని చెప్తున్నాడు. నీకు చెప్పినా అయ్యని అర్థం కావుగానే ఇక ఈ వార్తలను అయితే ఇంతటితో ముగిస్తున్నా. జై టిఆర్ఎస్ లోకి చేరికలు, జై జై కేసీఆర్ అన్న యజ్ఞాలు.